निवर् तुफान कारणंगा कृष्णा जिला तीरुपूर मंडल में पंटलु पूर्तिगा देब्बतिन्नायि। आरुगालं कष्टिंची पंडिंचिन पंट चेतुकोच्चिन समयंलो निवर् तुफान अपार नष्टानि मिगिल्चिंदि। राष्ट्रंलो ए ओक्क रैतु नष्टपोकूडदु अनि राष्ट्र प्रभुत्वं मोलकेत्तिन रंगुमारिन धान्यं 10% उन्नप्पटिकी कोनुगोलु चेयालनि आदेशालु जारी चेसिंदि। ఈ నేపథ్యంలో తహసీల్దార్ ఎస్ నరసింహారావు మండలంలోని రోలుపడి చింతలపాడులో రైతన్నలకు ఇండ్లకెళ్లి ధాన్యం కొనుగోలు కార్యక్రమాన్ని పరిశీలించారు. అదేవిధంగా సొసైటీలు డీసీఎంఎస్ల ద్వారా విక్రయించేందుకు అవగాహన కల్పిస్తున్నామని తహసీల్దార్ ఎస్ నరసింహారావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయ కార్యదర్శి డి రాంబాబు, స్థానిక వైసీపీ నాయకులు బండి రవి, బండారు పద్మావతి, వెంకటరత్నం, చాట్ల బాబురావు తదితరులు ఉన్నారు. ఖరీఫ్ సీజన్ లో పండించినటువంటి రైతన్నలు పండించినటువంటి ధాన్యం కొనుగోలు కొంటానికి తిరుగురు మండలంలో 8 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఉన్నాము. అయితే ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా కళ్ళాల్లో ఉన్నటువంటి ధాన్యం కొంత రంగు మార్టం గానివండి మార్కెట్ రంగం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి స్థానిక ఎమ్మెల్యే గారు ఈ విషయాన్ని తీసుకెళ్ళగానే ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రమంతటా కూడా రైతన్నలు ఇబ్బంది పడకూడదనేటువంటి ఉద్దేశంతో రంగు మారినటువంటి ధాన్యం మరియు మొలకెత్తులు మొలకెత్తినటువంటి ధాన్యం కూడా కొనుగోలు చేయడానికి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయడానికి ఆదేశాలు ఇచ్చున్నారు. మరి ఆదేశాలన్నింటిని కూడా ఈ గ్రామాల్లో పర్యటిస్తూ రైతు సంఘాల ప్రతినిధులతో చర్చించడం చెప్పడం జరిగింది. రైతన్నలకు కూడా తెలియజేసి ఈ విధంగా ముఖ్యమంత్రి గారు కల్పించినటువంటి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తూ అందరికి కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. మరి ఉన్నటువంటి మన మండలంలో ఉన్నటువంటి 8 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కూడా ధాన్యాన్ని పంపడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఈ సంవత్సరం మొత్తం ధాన్యం పెట్టుకొని పచ్చట్లు కోసి గవర్నమెంట్ సొసైటీకి వేసుకోవడం వల్ల మంచి లబ్ధి పొందాను. ఈ మధ్యలో దళారీలు 1100 రూపాయలు అడిగారు. ఇక్కడ మన ద్వారా వీళ్ళని అడిగి మద్దతు ద్వారా తెలుసుకొని ఈ పచ్చట్లు వచ్చినాయి. ఆ రోజే కాట వేయటం నైట్ 10 గంటలకు రంగు మారినా కానీ మన తుఫానుకే వరద మారిన ఒడ్లు కూడా 1100 రూపాయలు వీళ్ళు అడిగితే ఎట్లా చేయాలని చెప్పి ఆలోచి కోత ఏమో ఖర్చు ఎక్కువైనా కానీ సరే ఏదో రకంగా కోసుకొచ్చాడు భోజనం. అదే రోజు వీళ్ళు చక్కగా సొసైటీ ద్వారా వేసుకొని ఆ రాత్రికి వెళ్ళిపోయి నాకు చాలా సంతోషంగా ఉంది. మద్దతు ధర రేటుకి నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రేటు వీళ్ళు ఇక్కడ మన సొసైటీ పెట్టడం వల్ల మన ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యే గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.